హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వై యూట్యూబ్ ఛానల్. నా పేరు రజాక్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం చాలా డిఫరెంట్గా ఉండే 5 ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ అనేవి తీసుకొచ్చాను. సో ప్రతి గ్యాడ్జెట్ మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీలైనంత వరకు వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి కంపల్సరీ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. అయితే నేను చెప్పబోయే ప్రతి గ్యాడ్జెట్ యొక్క లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లభిస్తుంది. వీడియో మొత్తం చూసిన తర్వాత చెక్ చేయాలి అనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఇందులో మొట్టమొదటి యూస్ఫుల్ గ్యాడ్జెట్ వచ్చేసి USB 2.0 మినీ హబ్. దీని ప్రైస్ మనకు 449 రూపీస్. నార్మల్గా మీరు మార్కెట్లో చాలా రకాల USB హబ్స్ అనేవి చూసే ఉంటారు, కానీ వాటిని అన్నింటికంటే ఇది మనకు చాలా ఫ్లెక్సిబుల్గా ప్రతి దానికి సపోర్ట్ చేస్తుంది. మీ దగ్గర PC ఉన్నా, ల్యాప్టాప్ ఉన్నా, మ్యాక్ ఉన్నా, మొబైల్, ప్రింటర్, దేనికైనా సరే ఇది మనకు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ముందుగా అయితే మనం దీని ప్యాకేజ్ అనేది ఓపెన్ చేసి ఈ గ్యాడ్జెట్ ఎలా ఉందో చూద్దాం. సో ప్యాకేజ్ ఓపెన్ చేసిన తర్వాత మనకు హబ్ ఇలా ఉంటుంది. టోటల్గా మనకు 3 USB పోర్ట్స్ అనేవి ఉంటాయి. సో దీన్ని మనం దేనికైనా సరే కనెక్ట్ చేయొచ్చు. మీ దగ్గర ల్యాప్టాప్ ఉన్నా, PC ఉన్నా, అక్కడ మనకు USB పోర్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి కొన్ని వాటిలో. సో వాటిని అన్నింటిలో మనం దీన్ని ఇన్సర్ట్ చేసేసి ఎక్స్టర్నల్ గా యూజ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ప్రెజెంట్ నేను నా ల్యాప్టాప్ కి కనెక్ట్ చేస్తున్నాను. ఇంతకు ముందే ఒక పెన్ డ్రైవ్ అనేది ఇక్కడ కనెక్ట్ చేశాను. సో దీని తర్వాత నేను ఏం చేస్తానంటే ఒక SD కార్డ్ ఉన్న ఒక చిన్న అడాప్టర్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో దీని తర్వాత నేను ఇంకొక పెన్ డ్రైవ్ ని కూడా కనెక్ట్ చేశాను. సో ప్రాపర్ గా వర్క్ అయ్యింది. సో ఓన్లీ పెన్ డ్రైవ్స్ అనే కాదు, మీ దగ్గర ఏదైనా సరే USB కేబుల్ ఉన్నా కేబుల్ ని కూడా కనెక్ట్ చేయొచ్చు. అంటే దీనివల్ల మనకు యూజ్ ఏంటి అంటే మనం ఎక్స్టర్నల్ గా USB పోర్ట్స్ అనేవి ఇక్కడ జనరేట్ చేయడానికి ఈ హబ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అలాగే మీ దగ్గర మొబైల్ కి సంబంధించి OTG ఉందనుకోండి, ఒకేసారి 2 SD కార్డ్ ని ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు. సో ఏదైనా సరే కాపీ పేస్ట్ చేసుకోవడానికి కూడా మీకు ఈ హబ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఇది ఒక యూస్ఫుల్ గ్యాడ్జెట్ అని అనుకుంటున్నాను 500 రూపీస్ లో. ఇక నెక్స్ట్ యూస్ఫుల్ గ్యాడ్జెట్ వచ్చేసి ఇది ఒక ఫోల్డబుల్ ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్. నార్మల్ గా మీరు ఒక ల్యాప్టాప్ యూస్ చేస్తుంటే ఖచ్చితంగా ఒక కూలింగ్ ప్యాడ్ అయితే కొనాలని ట్రై చేస్తూ ఉంటారు. సో అటువంటి వారికి ఇది తక్కువ బడ్జెట్ లో యూజ్ అవుతుంది. దీని ప్రైస్ మనకు 385 రూపీస్ అమెజాన్ లో లభిస్తుంది. సో చూడడానికి ప్యాకేజ్ మనకు చాలా సింపుల్ గా ఉంటుంది. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన టోటల్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. సో ముందుగా అయితే మనం ప్యాకేజ్ ఓపెన్ చేసి చూద్దాం. సో ప్యాకేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మనకైతే ఎక్స్ట్రాగా 2 క్లిప్స్ అనేవి కనిపిస్తాయి. సో మనకు ఒకవేళ హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇవైతే యూజ్ అవుతాయి. ఇక ఫైనల్గా మనకి ఇందులో ఉండేది ఏంటి అంటే కూలింగ్ ప్యాడ్స్. టోటల్గా ఇవి మనకు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో రావడం అయితే జరుగుతుంది. సో చూడొచ్చు మనకు డ్యూయల్ ఫ్యాన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో చాలా ఈజీగా మనకు కూలింగ్ అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక అలాగే ఇందులో మనకు ఒక USB కేబుల్ ఉంటుంది పవర్ సప్లై చేయడానికి. ఫైనల్గా ఫ్యాన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు మనం స్టాండ్స్ ఏవైతే ఉంటాయో ఈ స్టాండ్స్ మనం ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఇవి మనకు ఫోల్డబుల్. సో మనకు నచ్చినట్లుగా మనం అడ్జస్ట్ చేసుకుని మన ల్యాప్టాప్కి సెట్ అయ్యే విధంగా సెట్ చేసుకోవచ్చు. వన్స్ ఇవన్నీ మనం ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడైనా సరే మనం స్టాండర్డ్గా ఉంచేసి మన ల్యాప్టాప్ USB పోర్ట్లో కనెక్ట్ చేసేసి, సో దీని తర్వాత మనం ల్యాప్టాప్ అనేది చాలా ఈజీగా దీని మీద ఉంచేసినట్లయితే మనకు కూలింగ్ అనేది ప్రొడ్యూస్ కావడం జరుగుతుంది. సో దీనివల్ల మనకు ల్యాప్టాప్ అనేది మ్యాక్సిమం హీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఇక్కడ మెయిన్గా చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఇది జారి కింద పడిపోతుందా అని. సో జారి కింద పడే ఛాన్స్ అయితే ఉండదు, ఎందుకంటే మనకి ఇక్కడ కింద రబ్బర్ గ్రిప్స్ ఉండడం వల్ల ఇవి మనకు కింద పడే ఛాన్స్ అయితే ఉండదు. సో ఓవరాల్ గా చెప్పాలంటే మీరు తక్కువ బడ్జెట్లో ఒక కూలింగ్ ప్యాడ్ కొనాలి ల్యాప్టాప్ కోసం అనుకుంటే ఈ గ్యాడ్జెట్ మీకు ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ యూస్ఫుల్ గ్యాడ్జెట్ వచ్చేసి LED PIR సెన్సార్ నైట్ లైట్. ఓవరాల్ గా చెప్పాలంటే మోషన్ సెన్సార్ వాల్ లైట్ అని కూడా చెప్పొచ్చు. సో ఇందులో మనకు 6 LEDs ఉంటాయి, అలాగే మధ్యలో మనకు ఒక సెన్సార్ కూడా ఉంటుంది. దీని ప్రైస్ మనకు 550 రూపీస్ అమెజాన్ లో లభిస్తుంది. బాక్స్ అయితే మనకు చాలా సింపుల్ గా ఉంటుంది. బాక్స్ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన పూర్తిగా ఒక పిక్చర్ అయితే ఉంటుంది. టోటల్గా ఇది మనకు సెన్సార్ మీద డిపెండ్ అయ్యి వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనం దీనికి పవర్ సప్లై చేయాల్సిన అవసరం లేదు. ఫీచర్స్ ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, టోటల్గా ఫీచర్స్ అన్ని మనకు బాక్స్ మీద కనిపిస్తాయి. సో ముందుగా అయితే మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మనకు సెన్సార్ లైట్ ఇలా ఉంటుంది. సో దీని పక్కన పెట్టేసినట్లయితే ఇక్కడ మనకు 1 ఇయర్ వారంటీతో ఒక చిన్న వారంటీ కార్డ్ అయితే ఉంటుంది. తర్వాత మనకి ఇందులో బ్యాటరీస్ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది, 3 బ్యాటరీస్ వీళ్ళే ఇస్తారు. సో దీని తర్వాత ఇక్కడ మనకు డ్యూయల్ సైడ్ స్టిక్కర్ అయితే ఉంటుంది. తర్వాత ఒక యూజర్ మాన్యువల్ కూడా ఇందులో లభిస్తుంది. ఇక ఫైనల్గా మనం ఈ లైట్ విషయానికి వచ్చినట్లయితే బ్యాక్ సైడ్ మనకు ఒక ఐరన్ ప్లేట్ ఉంటుంది, అంటే ఇక్కడ మనకు మ్యాగ్నెట్ ఉంటుంది. ఎక్కడైనా సరే చాలా ఈజీగా స్టిక్ చేయడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. సో దీన్ని పక్కన పెట్టేసి మనం ముందుగా ఈ సెన్సార్ లైట్ని అయితే ఓపెన్ చేసి చూసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు మధ్యలో మనకు సెన్సార్ కనిపిస్తుంది. దాని రౌండ్ మనకు 6 LEDs ఉంటాయి. టోటల్గా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ. బ్యాక్ సైడ్ నుంచి మనం ఈ డోర్ని అయితే రిమూవ్ చేయొచ్చు. సో డోర్ని రిమూవ్ చేసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో బ్యాటరీస్ అన్నింటిని ఇక్కడ ఇన్సర్ట్ చేసేసి మళ్ళీ మనం దీన్ని కవర్ చేయొచ్చు. సో ఇలాగ మనం దీన్ని అయితే సెటప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక ఇంతే. సో దీని తర్వాత మీరు ఆ డబల్ స్టిక్కర్ ఉంటుంది కదా, సో దాన్ని తగిలిచ్చేసి, సో ఇలా మీరు ఆ ప్లేట్ ఉంటుంది కదా ఐరన్ ప్లేట్, సో దాన్ని సెట్ చేసిన తర్వాత సింపుల్గా దాన్ని స్టిక్ చేయాలి. స్టిక్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే టోటల్గా లైట్స్ అన్ని ఆఫ్ చేస్తారో, ఆఫ్ చేసిన తర్వాత ఈ లైట్ ముందు నుంచి ఎవరైనా సరే వెళ్ళారనుకోండి,
సో కాస్త లైటింగ్ ఉన్నా కూడా ఇది మనకు వర్క్ అవ్వదు, టోటల్గా చీకటిగా ఉన్నప్పుడే ఇది మనకు వర్క్ అవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు ఎవరైనా సరే ఈ లైట్ ముందర నుంచి నడుచుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా లైట్ అనేది వెలగడం జరుగుతుంది. ఇలా మనకి ఇది 5 మినిట్స్ వరకు అలానే వెలిగి ఉంటుంది. సో ఒకవేళ మీరు ఎక్కడైనా సరే బాత్రూమ్స్లో అలా సడన్గా నైట్ టైమ్స్ లేచినప్పుడు మీకు స్విచ్చెస్ కనిపించకుంటే, సో చాలా చీకటిగా ఉంటే అటువంటి సిచ్యువేషన్లో మీరు దీన్ని యూస్ చేయొచ్చు. లేదంటే మీ బెడ్రూమ్లో సో ఎక్కడైనా సరే దీన్ని యూస్ చేయడానికి ఇది మీకు ఒక మంచి గ్యాడ్జెట్లా ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ యూస్ఫుల్ గ్యాడ్జెట్ వచ్చేసి స్ట్రోమ్ టైమర్ సాకెట్. దీని ప్రైస్ మనకు 499 రూపీస్. నిజంగా చెప్పాలంటే నైట్ టైమ్స్ ఛార్జింగ్ పెట్టి పడుకునే వారికి ఇది ఒక యూస్ఫుల్ గ్యాడ్జెట్. సో ప్యాకేజ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు సాకెట్ ఇలా ఉంటుంది, టాప్లో మనకు స్ట్రోమ్ అని ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మనం ప్లగ్ ఇన్సర్ట్ చేయడానికి మనకు హోల్స్ అనేవి కనిపిస్తాయి. టాప్లో మీరు గమనించినట్లయితే ఒక బటన్ ఉంటుంది, దాని కింద 1, 2, 4, 6 అని మనకు నెంబర్స్ కనిపిస్తాయి. వాటి కింద మనకు ఎల్ఈడి లైట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇక్కడ మీకు చాలా వరకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, కానీ దీంట్లో మనకు చాలా వరకు ఎటువంటి షాక్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. సో మంచి బిల్డ్ క్వాలిటీతో వీళ్ళైతే దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే, నార్మల్గా మీరు ప్లగ్లో దీన్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత, సో చూస్తున్నారు కదా దీనికి పవర్ సప్లై చేసిన తర్వాత కంటిన్యూస్గా పవర్ అనేది సప్లై అవుతూ ఉంటుంది. కానీ మీరు టాప్లో ఉండే బటన్ ఉంటుంది కదా, సో దాన్ని ఫస్ట్సారి ప్రెస్ చేసినప్పుడు మీకు 1 దగ్గర అవుతుంది. అంటే 1 అవర్ తర్వాత ఆటోమేటిక్గా పవర్ అనేది ఆఫ్ అయిపోతుంది, అంటే దీని నుంచి మనకు సప్లై కావడం స్టాప్ అయిపోతుంది. ఇలాగే మీరు 2 అవర్స్ కావాలంటే 2 అవర్స్, 4 కావాలంటే 4, 6 అవర్స్ కంటిన్యూస్గా ఛార్జ్ కావాలంటే 6 అవర్స్ ఛార్జ్ అవుతుంది. సో దాని తర్వాత పవర్ అనేది సప్లై చేయడం ఇది స్టాప్ చేస్తుంది. సో ఇలాగా మీరు నైట్ టైమ్స్ ఛార్జింగ్ పెట్టి పడుకొని భయపడుతూ ఉంటే, సో అటువంటి వారికి ఈ గ్యాడ్జెట్ మాత్రం నిజంగా సూపర్గా వర్క్ అవుతుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ చీప్ అండ్ బెస్ట్ గ్యాడ్జెట్ వచ్చేసి మినీ స్పీకర్. దీని ప్రైస్ మనకు 145 రూపీస్. ఇది బ్లూటూత్ స్పీకర్ కాదు, రీఛార్జబుల్ స్పీకర్. సో ఇది మనకు వైట్, రెడ్, బ్లాక్, బ్లూ, సో ఈ 4 కలర్స్లో అయితే లభిస్తుంది. సో ముందుగా అయితే మనం దీన్ని ఓపెన్ చేసి దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, దీని ప్రైజే మనకు 145 రూపీస్ అంటే కాస్త మనం చెక్ చేయాలి. సో బాక్స్ చూసుకున్నట్టయితే మనకు స్పీకర్ అయితే ఇలా ఉంటుంది. టోటల్గా ఇది మనకు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ. సో దీని బిల్డ్ క్వాలిటీ చెక్ చేసినట్లయితే మనకు ఫ్రంట్ సైడ్ స్పీకర్ ఉంటుంది. టోటల్గా ఇది మనకు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ, కాస్త గట్టి ప్లాస్టిక్ అయితే ఇక్కడ మనకు లభిస్తుంది. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కొన్ని బటన్స్ అనేవి కనిపిస్తాయి, ఆన్ ఆఫ్ బటన్ కనిపిస్తుంది. అలాగే దాని పక్కనే మనకు వాల్యూమ్ కంట్రోల్ చేయడానికి ఒక రొటేటర్ అయితే కనిపిస్తుంది. దాని పక్కనే మనకు ఛార్జింగ్ చేయడానికి మైక్రో యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్, అలాగే 3.5mm జాక్ కూడా ఉంటుంది మొబైల్కి కనెక్ట్ చేయడానికి. సో ఇది మనకు మొబైల్కి మాత్రమే వర్క్ అవుతుంది, మిగతా వాటికి వర్క్ అవ్వదు. సో చేయాల్సింది ఏంటి అంటే మనం దీన్ని ఛార్జ్ చేయాలి, లేకపోతే ఛార్జర్ కనెక్ట్ చేసేసి మొబైల్కి కనెక్ట్ చేసేసి ఒక వైర్డ్ స్పీకర్ లాగా యూస్ చేయాలన్నమాట. సో ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే నా మొబైల్కి కనెక్ట్ చేసి దీని సౌండ్ క్వాలిటీ మీకు వినిపిస్తాను. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇది దీని సౌండ్ క్వాలిటీ. 145 రూపీస్లో బెస్ట్ స్పీకర్ అనే చెప్పొచ్చు. సో ఒకవేళ మీరు మొబైల్కి కనెక్ట్ చేసి ఏదైనా సరే స్పీకర్ వాడాలి అనుకుంటే ఇది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అయితే ఈ వీడియోలో నేను మీకు చాలా ఉపయోగపడే 5 ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ గురించి పూర్తి సమాచారం అందించాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కంపల్సరీ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద కనిపిస్తున్న ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.